మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ ద్వారా రాయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. ఎన్నైనా అనుకుంటామండి జరుగుతాయి. ఏమిటో జీవితం, రాందాం మరీ కాంప్లికేట్ అయిపోతుంది. ఇంట్లో ఆగిపోవడం కంటే ముందుకు వెళ్ళిపోవడం బెటర్ కదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ పార్కులో ఒక బ్రిలియంట్ ఐడియా వస్తుంది అని ముందే గెస్ట్ చేశాను. ఏంటో కానీ ఈ మధ్య సెల్ఫీ స్టిక్ క్యారీ చేయడం అనేది అలవాటు అయిపోయింది అనమాట మనకి. అలాంటి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. అఫ్కోర్స్ అది బ్రిలియంట్ ఐడియా అవునో కాదో మీరు కింద కామెంట్ చేయండి. కింద కామెంట్లో అది కాదు మెయిన్ ఇంపార్టెంట్, ఇంకొకటి పెట్టాలి మీరు. సో అదేంటి అంటే, మనకు సింప్లీ విత్ స్పందు అనే ఛానల్ కాకుండా థాట్స్ ఆఫ్ థింగరబుచ్చి అనే సెకండ్ ఛానల్ ఉంది అని మీకు తెలుసు కదా. సో ఆ సెకండ్ ఛానల్లో ఒక వీడియో ప్లాన్ చేశానమాట. ఫ్రైడే దాకా మనం అక్కడ వీడియో పెట్టడానికి లేదు కాబట్టి ఇక్కడ పెడుతున్నాను. ఏంటి అంటే, టెల్ యువర్ అజంప్షన్స్ ఆన్ మీ, అంటే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ ద్వారా రాయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ పెడతాను, ఇంటికి ఎలాగ పెడతాను, ఎందుకంటే బ్యాలెన్స్ తక్కువ ఉంది, బ్యాలెన్స్ తక్కువ ఉంది. ఉన్న బ్యాలెన్స్ అంతా సాంగ్స్ విని మోటివేషన్ కోడ్స్ విని మొత్తం అవగొట్టేశాం కాబట్టి ఇప్పుడు కుదరదు అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే కనుక ఇక్కడ కామెంట్ బాక్స్లో ద్వారా కామెంట్ బాక్స్ ద్వారా కానీ నాకు తెలియజేయండి మీ అజంప్షన్స్ కరెక్టో కాదో. మనం ఫ్రైడే డిస్కస్ చేసుకున్నాం. ఫ్రైడే యాక్చువల్లీ డిసెంబర్ 31 కదా. ఈసారి 31కి ఎన్నో చేద్దాం అనుకున్నాను. ఎన్నైనా అనుకుంటామండి జరుగుతాయి ఏమిటి అన్నట్టు. బెంగళూరులో చాలా స్ట్రిక్ట్ రూల్స్, నో రెస్టారెంట్స్, నో మూవీస్, నో పార్క్స్, ఇంట్లోనే అదే నాలుగు గోడల మధ్య కేక్ కట్ చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక ముక్క మాయాన్ని పెట్టడం, ఆ ముక్కని ఎందుకు అంతే. ఏమిటో జీవితం, రాందాను మరీ కాంప్లికేట్ అయిపోతుంది. కరోనానే మేలు ఓమిక్రాన్ కంటే, వచ్చిన 6 నెలలకు కానీ తెల్లారలేదు వీళ్ళకి. సో ఇప్పుడు నో సెలబ్రేషన్స్ అనమాట. న్యూ ఇయర్కి చాలా వీడియోస్ ప్లాన్ చేశాను బట్ డెకరేషన్ వీడియో చేస్తానో లేదో తెలీదు. లేదా న్యూ ఇయర్కి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానని పెడదాం అనుకున్నాను బట్ అది కూడా మేబీ డిసప్పాయింటెడ్ కానీ మిగిలిపోవచ్చు. ఇంతకీ మనం వచ్చిన సంగతి ఏంటి, వాట్ ఈజ్ యువర్ అజంప్షన్స్ ఆన్ మీ అనే టాపిక్ మీద కాబట్టి ఆ టాపిక్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. నాకు తెలిసినంతవరకు లైవ్ కూడా మనకు పెద్దగా రాదు, కానీ అజంప్షన్స్ అంటే కూడా ఎవరైనా రాస్తారా అనే డౌట్ ఉంది. సెల్ఫ్ డౌట్తో ఆగిపోవడం కంటే ముందుకు వెళ్ళిపోవడం బెటర్ కదా. కాబట్టి కొంచెం బద్దకించకుండా మీరు నా గురించి ఏమనుకుంటున్నారో కింద కానీ, లేకపోతే అంటే అదే కింద కామెంట్ బాక్స్ ద్వారా కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ద్వారా కానీ పంపిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. మనకు ఒక వీడియో వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా చాలా విష్ లిస్ట్లో ఉన్నాయి, చూద్దాం, ముందుకు చూద్దాం. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకుని, ఊరికే ఏం సబ్స్క్రైబ్ చేసుకోకర్లేదండి. ప్లేలిస్ట్లో మనకి చాలా చాలా వీడియోలు ఉన్నాయి, ఇప్పటికీ 450 దాకా రీచ్ అయినట్టుంది, నేను కూడా చక్కగా చూసుకోలేదు. సో ఆ వీడియోలు అన్నింటిలో ఏదో ఒకటి మీకు నచ్చకపోదు, నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్. థాట్స్ ఆఫ్ థింగరబుచ్చి అనే నాకు సెకండ్ ఛానల్ ఉందని ఎవరికైనా తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ కూడా చెక్ చేయండి. ఓకే, బై బాయ్.